వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన కేంద్ర బృందం గురువారం రెండు రోజుల జిల్లాలో పర్యటించింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ కేపి సింగ్ నేతృత్వంలో మహేష్ కుమార్ శాంతినాథ్ శివప్ప ఎస్కే కుష్యాహ టి నియాల్ కన్సల్ డాక్టర్ శశివర్ధన్ రెడ్డిలతో కూడినటువంటి కేంద్ర బృందం ముగ్గురు చొప్పున రెండు బృందాలుగా జిల్లాలో పర్యటించింది. మొదటి బృందం ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రాజీవ్ గృహకల్ప ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డు బొక్కలగడ్డ ప్రకాష్ నగర్ మున్నేరు బ్రిడ్జి మోతీనగర్ ప్రాంతాల్లో రెండు బృందంగా ఏర్పడి రూరల్ మండలం ధన్వాయిగూడెం తల్లంపాడు తెల్దారుపల్లి అలాగే తనగంపాడు నగరంలోని ప్రకాష్ నగర్లలోని పర్యటించి భారీ వర్షాలు వరదల కారణంగా జరిగినటువంటి నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ముంపు ప్రాంతాలలో తిరుగుతూ మున్నేరు ఉధృతిని ప్రవాహం ఏ మేరకు వచ్చింది, ప్రవాహం ఎంత సమయం మేర నిలిచింది, నష్ట వివరాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కేంద్ర బృందానికి వివరించారు. ఏం దెబ్బతిన్న ఇండ్లు అలాగే సర్వం కోల్పోయినటువంటి బట్టలతోటి మిగిలినటువంటి కట్టు బట్టలతో మిగిలినటువంటి కుటుంబాల కేంద్ర బృందం కలిసి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ కంటే 30 బుక్ ఫస్ట్ ఫ్లోర్ కంటే బేస్మెంట్ ఇది ఇట్ ఇస్ ఫ్లోయింగ్ టు ప్రెజెంట్ స్టిల్ వాటర్ దట్ ఇస్ క్లోజ్ టు దట్ బై इतना बड़ा सिंह ये रिटेनिंग वॉल था 9 फीट I think there it is visible that the compromise is there. Okay. Is there aware that this gate house is likely to not have another house to go through? So they're waiting for now. We can
वहाँ तक भर गया था. दिस इज बिकॉज रिवर यहाँ पर नहीं, फर्स्ट फ्लोर पर इरोजन हो गया, वो पत्थर वगैरह पीछे तक नहीं पहुँचे. तो जितना भी इफेक्ट हुआ है ब्लॉक से मैंने थर्टी थ्री ब्लॉक 720 हाउस वेरी हेवी पीछे भी दिख रहे थे अब लेकिन दोनों में अंश के एटलीस्ट पत्थर यहाँ पर 2001-2006 वही गवर्नमेंट यूपी का जो था दैट इज स्कीम लॉन्च कर डैम इज नॉट गिवन पावर बैक दे ऑल कम बैक लोकल ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏమైనా పక్క ఏమైనా పడి ఏమైనా सर अंत आ रहा है.